అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళ కెరియర్ కానీ బిజినెస్ హెల్త్ రిలేషన్షిప్ ఎలా ఉంటాయో చూద్దాం లో మీకు కొంచెం ఎక్కువ మోసపోవడము బ్యాక్ స్టాప్స్ కనిపిస్తున్నాయి అంటే వేరే వాళ్ళ ద్వారా మీరు మోసపోవడము మీరు ఏదైనా జాబ్ కోసము వేరే వాళ్ళకి మనీ ఇచ్చి మళ్ళీ అది మీకు రిటర్న్ రాకపోవడము అండ్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము జాబ్ ఇప్పించకపోవడము ఇలాంటివి ఎక్కువగా సూచనలు ఉన్నాయండి మీకు సో ఏంటంటే కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి కెరియర్ అనేది మీకు కొంచెం వెళ్తుంది టైం పడుతుంది సెటిల్మెంట్ కానీ ఏదైనా గ్రోత్ కానీ ఏదైనా కొత్త జాబ్ ఆఫర్ కి గానీ మీకు కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే టైం పట్టినా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఇప్పుడైతే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటే ఎందులో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎక్కువ మనీ పెట్టడము ఎవరికైనా మనీ ఇవ్వడము ఇలాంటివి చేయకపోతేనే బెటర్ నెక్స్ట్ బిజినెస్ చాలా బాగుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు బిజినెస్ పరంగా అయితే మీకు ఎక్సలెంట్ టైమ్ ఏదైనా కొత్త బిజినెస్లో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టినా అది మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్ టైం అని చెప్పొచ్చు మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అట్లా ట్రై చేస్తుంటే మీకు అది కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ హెల్త్ వైజ్ చాలా బాగుంది ఎప్పటి నుంచో మీకు హెల్త్ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడడము హెల్త్ పరంగా మీరు ఏదైనా ట్రబుల్ ఫేస్ చేయడము హెల్త్ ఇష్యూస్ తగ్గట్లేదు అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు తగ్గే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది మంచి టైము మీకు ఏదైనా స్ట్రెస్ కానీ బర్డన్స్ కానీ అవి ఉన్నా సో అది కూడా మీకు తగ్గే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది అంటే రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు ఎక్కువ బ్రేకప్ అయిపోవడము సో దానితోటి మీరు ఎక్కువ స్ట్రెస్ పడ్డము బాధపడము హర్ట్ అవ్వడము కనిపిస్తుంది సో పాస్ట్ రిలేషన్ గురించి మీరు థింక్ చేయకుండా మీరు మూవ్ ఆన్ అయితేనే మీకు లైఫ్ అనేది చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బట్ ఆల్రెడీ లో ఉన్న వాళ్ళకి ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మీకు రిలే పరంగా అయితే అంత పాజిటివ్ టైం అయితే ఇప్పుడు కనిపించట్లేదు మ్యారేజ్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ విషయంలో చాలా మంచి కార్డ్ వచ్చింది మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్త ఇల్లు కొనడం అట్లాంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు ఏదైనా మ్యారేజ్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇక్కడ నుంచి మీకు తగ్గే అవకాశాలు అంటే మీరు ఆ ఫైట్స్ ని అన్నిటినీ ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది స్టూడెంట్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు రిజల్ట్స్ అయితే పాజిటివ్ గా ఉంటాయి బట్ మీకు ఏదైనా లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏ లో జాయిన్ అవ్వాలి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అంటే ఎక్కువ ఇందులో జాయిన్ అయితే నాకు కెరియర్ ఎలా ఉంటుంది ముందు ముందు మంచి జాబ్ ఆఫర్ వస్తుందా లేదా సో వీటన్నిటిలో మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువ థింక్ చేయడం కనిపిస్తుంది సో ఎక్కువ థింక్ చేయకుండా పాజిటివ్గా ముందుకు వెళ్ళండి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంది చాలా పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు అబ్రాడ్ ఖచ్చితంగా వెళ్తారు అండ్ మీకు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకు కూడా మీకు ఏదైనా ఇష్యూస్ కానీ అట్లా ఉంటే అవి ఇప్పుడు సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్ బాగున్నాయి కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కొత్త ఇల్లు కానీ కొత్త ల్యాండ్స్ కానీ ఏదైనా ఫ్లాట్స్ తీసుకునే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉంటాయి గ్రోత్ ఉంటుంది ఏదైనా లోన్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరికైనా మనీ ఇస్తే ఆ మనీ రాలేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి చాలా ఎక్సలెంట్గా ఉన్ ఉన్నాయని చెప్పొచ్చు సో మీకు ఆల్మోస్ట్ కొంచెం కెరియర్ వైజ్ అయితే మీకు చిన్న చిన్న ఇష్యూస్ గా ఉన్నాయి బట్ మీకు ఓవరాల్ గా కొంచెం రిలేషన్ కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా ఉంటాయి